కరీంనగర్ నగరవాసులకు 24 గంటలు తాగునీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పనుల్ని మొదలుపెట్టారు మంత్రి ఈటెల రాజేందర్. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి కరీంనగర్ ప్రజలకు తాగునీటిని అందిస్తామన్నారు. ఇప్పుడు పైప్లైన్ల పనులు జరుగుతున్నాయని, మిగిలిన పనుల్ని కూడా తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఇళ్ళకు కూడా నీళ్లు సప్లై చేయాలన్నటువంటి గొప్ప ఆలోచనతో మిషన్ భగీరథకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి దాదాపు 2 సంవత్సరాల కాలంలోనే 70-80% పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. 2000 మార్చి 18 కల్లా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ కింద ఇంట్రా విలేజ్ కార్యక్రమాలు కూడా చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇలా కరీంనగర్ అర్బన్ ఏరియాలో కూడా 109 కోట్ల రూపాయలతో ఈరోజు భూమి పూజ చేసుకున్నాం.